మూవింగ్ ఆన్. విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవాలి అంటే ఇప్పటి వరకు ఫ్లైట్లో మాత్రమే అతి తక్కువ సమయంలో చేరుకునేవారు. అయితే స్వస్థలాలకు వేగంగా చేరుకునేలాగా రైల్వే శాఖ కూడా ఒక ప్లాన్ రెడీ చేసింది. రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ చేస్తోన్న కసరత్తు చివరి దశకు చేరింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను వచ్చే నెలలో రైల్వే బోర్డుకి ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ విశాఖ మధ్య రైలు ప్రయాణానికి 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ ట్రైన్ అయితే 8-8.5 గంటల్లో చేరుకుంటాం. కానీ 4 గంటల్లోపే శంషాబాద్ టు వైజాగ్ సూర్యాపేట మీదుగా సెమీ హై స్పీడ్ కారిడార్ రాబోతోంది. ఖరారైంది కొత్త రైలు మార్గం అలైన్మెంటు. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. వరంగల్ ఖమ్మం మార్గంలో విశాఖకు దూరం 699 కిలోమీటర్లు, నల్గొండ గుంటూరు మార్గంలో విశాఖకు దూరం 663 కిలోమీటర్లు, ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ కారిడార్ సూర్యాపేట మీదుగా 618 కిలోమీటర్లే. సో శంషాబాద్ నుంచి విశాఖ దువ్వాడ దాకా సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ ఎలా రాబోతోంది, మధ్యలో ఏమేమి స్టేషన్స్ ఉంటాయో అవన్నీ చూస్తున్నాము. ఈ అలైన్మెంట్ ఖరారయ్యింది. శంషాబాద్ నుంచి నాచారము, గట్టుప్పల్లు, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి అండ్ తర్వాత వైజాగ్, ఇది లైన్ అన్నమాట. సో సూర్యాపేట విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలాగా సెమీ హై స్పీడ్ కారిడార్ డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు కేవలం 4 గంటల్లోనే చేరుకోవచ్చు. శంషాబాద్ వైజాగ్ మధ్య స్టేషన్లని ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఆ అలైన్మెంట్ అయ్యేది ఏవేం స్టేషన్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, రాజమండ్రి తర్వాత తుని, తుని తర్వాత ఫైనల్గా వైజాగ్ దువ్వాడకి చేరుకోవచ్చు. ఇక సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం 2 మార్గాల్లో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి వరంగల్ ఖమ్మం మీద నుంచి విజయవాడ మీద నుంచి వెళ్ళేది, రెండోది నల్గొండ గుంటూరు విజయవాడ మీద నుంచి వెళ్ళేది. ఈ 2 మార్గాల్లో కూడా రైళ్ల గరిష్ట వేగం గంటకు 110 నుంచి 130 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా శంషాబాద్ వైజాగ్ మార్గం దగ్గరవుతుంది. వేగం దాదాపు రెట్టింపు అవడంతో సమయం సగానికంటే సగం తగ్గిపోయే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు రైలు కోత వినిపించని కొన్ని పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో కొత్తగా కారిడార్ రైల్వే నెట్వర్క్లో చేరే అవకాశం ఉంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు ఇవాళకి రైలు మార్గం లేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగరకర్నూలు పట్టణాలకు రైల్వే మార్గం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల మీదుగా సెమీ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి ప్లాన్ రెడీ అవుతోంది. సో విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను కూడా నిర్మించనున్నారు. విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది ఆ లైన్. ఆ లైన్ ఇది కూడా మీరు చూడొచ్చు, దిస్ ఇస్ బ్లూ లైన్. కర్నూలు విశాఖ మధ్య స్టేషన్లు ఏముంటాయి కూడా ఒకసారి చూద్దాం. కర్నూలు, గద్వాల, వనపర్తి, నాగర కర్నూలు, ఆ తర్వాత కల్వకుర్తి, నల్గొండ సౌత్, సూర్యాపేట జంక్షన్, జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తుని అండ్ మళ్ళీ అగైన్ వైజాగ్ ఉంటుంది. సో దిస్ బ్లూ లైన్ ఇది వచ్చి ఆ మెయిన్ కారిడార్లోకి, ఆ లైన్లోకి చేరబోతుంది అన్నమాట. సో కర్నూలు నుంచి విశాఖ, శంషాబాద్ నుంచి విశాఖ వరకు సెమీ హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సూర్యాపేట ఒక జంక్షన్ కాబోతోంది.